హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఈ టాపిక్ చెప్పబోయే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అద్భుతమైన వీడియోస్ వస్తుంటాయి, హెల్త్ టిప్స్, ఫిట్నెస్, మోటివేషన్ ఇవన్నీ కూడా వస్తుంటాయండి. అందులో డౌట్ అయితే లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు చాలామంది చిన్నపిల్లలు ఎదుర్కొనే సమస్య, ఎక్కువ మంది పిల్లలు ఫీవర్, వైరల్ ఫీవర్సే కానీ, దగ్గే కానీ, జ్వరమే కానీ, జలుబుయే కానీ, లేదా మోషన్సే కానీ, వాంతులే కానీ, ఇట్లాగా ఎక్కువ మంది పిల్లలు ఇబ్బందులకు గురవడం జరుగుతుందండి. కొంతమంది పిల్లలు నెలలో 3-4 సార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలామంది విలేజెస్లో తల్లిదండ్రులు పనులు మానుకొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి చాలా వరకు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. సో అటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తానండి. అసలు యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే అండి, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పిల్లలకి డైట్ అనేది మార్నింగ్ ఎప్పుడు కూడా ఇడ్లీ కానీ, పునుగులు కానీ, బజ్జీలు కానీ, అట్లు కానీ ఇట్లాంటివి ఏమీ ఇవ్వద్దండి. ఎందుకంటే అది పిల్లలకి డైజెషన్ అవ్వదండి. డైజెషన్ అవ్వకపోయినప్పుడే ఈ కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం, మోషన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేటప్పటికి వీటి ప్లేస్లో మీరేం చేస్తారంటే పిల్లలకి 2 రకాల ఫ్రూట్స్ అయినా పెట్టండి. ఫ్రూట్స్ తెచ్చి అక్కడ పెట్టినా పిల్లలు తినరండి. మీరే శ్రద్ధ తీసుకొని కట్ చేసి ప్లేట్లో పెట్టి వాళ్ళు ఎదురుగా పెడితే ఆడుకుంటూ ఆడుకుంటూ తినేస్తారండి. ఎప్పుడైతే బాడీలోకి వైటమిన్స్ అనేవి చేరాయో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, స్కిన్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ హెల్తీగా ఉంటుంది, వాళ్ళు ఆటలు బాగా ఆడుకుంటారు, డైజెషన్ బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటారండి పిల్లలు. పిల్లలు ఎక్కడ పాడైపోతారంటే ఫ్రిడ్జ్లో 5-10 బాటిల్స్ పెట్టేస్తుంటారు వాటర్. ఈ వాటర్ వాళ్ళు ఎండకి కొంచెం వేడి తగిలినప్పుడు వాళ్ళు డిహైడ్రేట్ ఫీల్ అయ్యి ఫ్రిడ్జ్లో వాటర్ అంతా తాగేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. గంట గంటకి తాగుతారు. ఎప్పుడైతే ఇట్లా వాటర్ ఎక్కువ మోతాదులో కూలింగ్ తాగారో అది ఏమవుతుందంటే కొంతమందికి జలుబు, దగ్గు, జ్వరం ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంటాయి. కొంతమందిలో నిమోనియా, నిమ్ అంటారు తెలుగులో, అలాగే వచ్చేటప్పటికి ఆస్తమా, కొంతమంది సీజన్ రాగానే ఆస్తమా వచ్చేస్తుంటుంది పిల్లల్లో. కూలింగ్ కొంచెం తగలగానే, చల్లటి గాలి తగలగానే, ఇదంతా కూడా వీటి ప్రభావమేనండి. అలాగే ఎక్కువగా డస్ట్లో ఆడుతుంటారు, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. సింపుల్ అండి, మీరు పిల్లలు మంచినీళ్ళు తాగాలి, చాలా మంచిది. కానీ అది దానికి మీరు ఏం చేయాలంటే ఒక కుండ తీసుకోండి, ఒక కుండ తీసుకొని దగ్గరలో ఉంచండి. అవి కూడా చాలా చల్లగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అనేవి పెట్టకండి, మీరు పెడితేనే వాళ్ళు తాగుతారు. మీరు ఈ ఒక్క టిప్ పాటిస్తే వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరాలు నెలలో ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదండి, సంవత్సరాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నాకు 11 ఇయర్స్ బాగున్నాడండి. సెకండ్ ఇయర్ అప్పుడు తనకి జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చిందండి. ఆ రోజు డిసైడ్ అయ్యాను పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. మళ్ళీ ఈ రోజు వరకు మా బాబు ఎటువంటి సమస్య ఎదుర్కోవడం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి మేమే 2-3 రకాల ఫ్రూట్స్ పెట్టేస్తాము, ఆడుకుంటూ తింటూ ఉంటారు. మధ్య మధ్యలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఏదైనా కార్బోహైడ్రేట్ కొట్టు పెడుతుంటాము. ఫ్రీక్వెంట్గా అసలు పెట్టొద్దండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. 2-3 రకాల ఫ్రూట్స్ కట్ చేసేసి ప్లేట్లో పెట్టేయండి, ఆడుకుంటూ చేస్తారు. మీరు హాస్పిటల్లో రూపాయి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదండి సంవత్సరం మొత్తంలో, ఇది నా గ్యారంటీ. ఎంతోమంది పిల్లలు 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్తుంటారండి. వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏంటి పిల్లడికి ఎలా అవుతుంది, పాపకి ఎలా జరుగుతుంది అని. ఇక్కడ సీక్రెట్స్ ఏం లేదండి, ఇదే సీక్రెట్. మంచి డైట్ పెట్టండి, కూలింగ్ వాటర్ సెట్టి ఇట్టి పరిస్థితిలో ఇవ్వద్దండి. వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి సాయంత్రం పూట ఆడుకోవడానికి. ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి అరుగుదల బాగా అవుతుంది, హైట్ బాగా పెరుగుతారు, వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో వాళ్ళ బోన్స్ గట్టిపడతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, నిద్ర అయితే చాలా బాగా పడుతుందండి. పడుకుంటే మళ్ళీ ఈరోజు 7 గంటలకు పడుకుంటే మళ్ళీ 7 గంటల వరకు లేకరు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్స్ అండి. మీ పిల్లలు మళ్ళీ హాస్పిటల్ ముఖం చూడకూడదు అని అనుకుంటే గనక మీరు తప్పకుండా నేను చెప్పిన టిప్స్ పాటించండి. ఏంటది టిప్? పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఓకే కూలింగ్ వాటర్ కానీ, పునుగులు, బజ్జీలు, కార్బోహైడ్రేట్స్ ఏమీ వద్దండి. మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట 2 రకాల ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్లో పెట్టండి. మధ్యాహ్నం మామూలుగానే భోజనం 2-3 పూట్లు పెట్టండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ విధంగా చేయండి. కూలింగ్ వాటర్ అస్సలు అలవాటు చేయదు, కూలింగ్ వాటర్ వల్లే వస్తుందండి ఈ సమస్యలన్నీ కూడా.
చాలా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఈ కూలింగ్ వాటర్ను పూర్తిగా అవాయిడ్ చేయండి, కుండ పెట్టండి, కుండలో వాటర్ మాత్రమే ఇవ్వండి. ఈ వీడియో నేను మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.